బిల్లరా, రాజుపల్లె స్టేషన్ ప్రజలారా, దయచేసి కొద్ది సమయము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ సువార్తను వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒకసారి గెరాసీల దేశమైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళినాడు. ఆ గెరాసీల దేశంలో ఆ సమాధులలో ఒకడున్నాడు. వాడు దయ్యములు పట్టినటువంటి వాడు. వాణ్ణి మనుషులు సాధుపడతలేకపోయినా వాణ్ణి పొలుసులతో బంధించినా కానీ వాడు బంధకములు చెప్పుకొని పోయేటువంటి వాడు. సమాధులలో జీవించేటువంటి జీవితం కలిగినటువంటి వాడు. దురాత్మలతో సహవాసం కలిగినటువంటి వాడు. దురాత్మలు పట్టి శ్మశానంలోనే కాపురం పెట్టుకుని అక్కడ జీవించుతున్నటువంటి జీవితం వాడి. వాళ్ళ జీవితంలో ఎంత భయంకరంగా ఉంటాదో ఒకసారి మీరు ఊహించండి. గ్రామంలో బ్రతుకుతున్నాము, ప్రజల మధ్యన బ్రతుకుతున్నటువంటి మనమే ఇంత దుస్థితమైనటువంటి స్థితిలో ఉన్నామని అంటే మరి శ్మశానంలో ఉన్నాడు జీవిస్తున్నాడు అతనికి ఎటువంటి భయంకరమైనటువంటి దుస్థితులు ఉంటాడో ఒకసారి మీరు యోచన చేయాలని మనవి చేస్తున్నాం. ఇలా అటువంటి వాణ్ణి యేసుక్రీస్తు ప్రభు దర్శించినాడు. వాళ్ళు ఉన్నటువంటి దురాత్మలు ఏమంటున్నాయంటే, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని వదిలిపెట్టు అంటున్నాయి. అంటే నీలో ఉన్నటువంటి దురాత్మలు కూడా యేసుక్రీస్తులు ఏమంటున్నాయంటే, ఈయన మాతో నీకేం పని, మమ్మల్ని వదిలిపెట్టు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త మీ హృదయమునకు దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంగీకరించట్లేదు, ధృవీకరించుతున్నారంటే కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి పాప దుష్ట స్వభావం. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ స్థితిని నువ్వు వేసించుకో. నువ్వు యేసుక్రీస్తును తృణీకరించుతున్నావంటే గినా అది నీలగా నీది కాదు, తప్పు నీలో ఉన్నటువంటి పాపపు స్వభావము. ఆ స్వభావం నీ స్వభావాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తును తృణీకరిస్తుంటున్నావు. అయితే గెరాసీల దేశంలో ఉన్నటువంటి ఆ దయము సేనా దయం పట్టినటువంటి వాడిని ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు దరికి చేర్చుకొని వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు గతించగానే వాళ్ళ ఉన్నటువంటి దురాత్మలు వెళ్ళిపోతూ వచ్చినాయి. వాడు స్వస్థచిత్తుడు ఈ యేసుక్రీస్తు యొక్క పాదముల కోణముల దగ్గర కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది. అయితే నీవు స్వస్థచిత్తుడే కావాలి అని అంటే నీ ఆత్మకు పట్టినటువంటి మరి పాప స్వభావం దయ్యపు స్వభావం వదిలిపోవాలంటే నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాలా. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో అప్పుడు నీకున్నటువంటి ప్రతి దురాత్మ, ప్రతి చెడ్డ అలవాటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి చెడ్డ అలవాటు, కొందరికి అనేక రకమైనటువంటి చెడ్డ అలవాట్లు ఉంటాయి, తాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్దములాడుట, మోసము, చక్కెర, వంచన, మనుషులను మోసము చేయుట, ఇతరులను ఆశించుట, ఇవన్నీ పాపానికి కారణాలు, ఇవన్నీ చెడు వేసనాలు. ఇవన్నీ నీళ్ళ నుంచి తొలగిపోవాలంటే నీ ఎంతటి నువ్వు వాటిని వదిలిపెట్టుకోలేవు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినా ఆయన హృదయాన్ని మారుస్తున్నాడు. నీ హృదయం మారిందంటే నువ్వు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మారిపోతావు. హృదయమును గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని రాయబడింది. అది ఎంత ఘోరమైనటువంటి వ్యాధి కలది అని అంటేగినా, నీ దేహానికి వ్యాధి అంటేగినా మందులు వేస్తే పోతాయి, డాక్టర్ దగ్గరికి పోతేగినా ఆయన మందులు ఇస్తాడు, దేహం బాగైపోతుంది, జ్వరం ఉంటే పోతుంది, రోగం ఉంటే పోతుంది. అయితే నీ హృదయానికి రోగం ఉంటే ఎట్లా పోతుంది అది, ఎట్లా పోలేదు అది. కాబట్టి హృదయం తీయన వారు ధన్యులు అని బైబిల్లో రాయబడింది. నీ హృదయం శుద్ధి కావాలంటే, నీ హృదయానికి మహారోగం కావాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. ఎందుకంటే ఆయన ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ రక్తంతో నీ హృదయాన్ని కడుగుతాడు, ఆయన నీ కల్మషాన్ని కలిగిస్తాడు. యేసు రక్తము
ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రులుగా తీరని బైబిల్ రాయబడింది. ఎంత ఘోరమైన పాపమైనా నీవు, లేదా దయపట్టినటువంటి వాడవైనా, ఎంత ఘోరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడైనా, నేను ఆయన రక్షిస్తారు. ఎంతమంది నరహంతకులు, ఎంతమంది దొంగలు, ఎంతమంది వ్యభిచారులు యేసుక్రీస్తుకు కట్టబడి వారి జీవితంలో మార్చుకుని మరి ప్రభుత్వ సుస్థితిలో ఆయన దగ్గర కూర్చున్నారు. ఒకప్పుడు నేను కూడా అనేక రకాలైనటువంటి పాపం జీవితం జీవించేటువంటి వాడిని. నా పేరు రవికుమార్. నేను తాగినాను, విచారం దొంగతనము, మరి అన్ని రకాలైనటువంటి పెరివేశాల్లో జీవించేటువంటి నన్ను దేవుడు ఒక దినాన్ని దర్శించినాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తున్న పొత్తిగిన నువ్వు నన్ను అంగీకరించకపోతే నువ్వు మరణిస్తావన్నప్పుడు ఎటు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించుము, నా పాపం స్వభావాన్ని తీసివేయము అని నేను ప్రభుని అంగీకరించినప్పుడు ప్రభు నా పాపాలు క్షమించినాడు. నా హృదయంలో శాంతి సమాధానం నెమ్మది ఆనందం దొరికింది. నాకు నీ కూడా శాంతి సమాధానం దొరకాలి అంటే అయినా మరి యేసుక్రీస్తు దగ్గర రావాలి. నేను కూడా తాగుడు మానకలేకున్నట్టు, సిగరెట్ మానకలేకున్నట్టుని, ఏంది బతుకు ఇవన్నీ మానుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు అది చెక్కిమేది కాదు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అవన్నీ నాకు కొంతకాలానికి బ్యాక్ అని ఇవనిపించినాయి. వాటిని చూస్తుంటే నాకు అసహ్యం అనిపించింది. అది నాలో ఉన్నందుకు నేను మనసులకు అసహ్యం కొట్టిని, దేవునికి అసహ్యం కొట్టిని. అయితే దేవుని దగ్గరికి వచ్చేగినా, దేవుని దగ్గరికి వచ్చిన అవి తీసేసినాడు. నేను మనసులకు సువాసనకరంగా దేవునికి ప్రీతికరంగా ఉండడానికి ప్రభు సహాయపడినాడు. నా సొంత నీతి కాదు. నేనేం ఇవన్నీ వదిలిపెట్టుకుని ప్రభు దగ్గరికి పోలే. నువ్వు అనుకుంటుంటావు ఇవన్నీ వదిలిపెట్టుకుని ప్రభు దగ్గరికి పోతా అంటే అవన్నీ నిన్నెప్పుడు వదిలిపెడతావు, నువ్వు దానిని ఎప్పుడు వదిలిపెడతావు. నీకు మరణం వచ్చేంత వరకు అవి నిన్ను అవి నువ్వు వదిలిపెట్టలేవు. స్వనీతితో దేవుని రాజ్యం చేరలేవు. నీ నీతి క్రియలన్నీ మురికి కూడా పిలుపులు. కాబట్టి నువ్వు ఉన్న పాటనే నువ్వు పాపిగా ఉండగానే ప్రభు దగ్గరికి వచ్చి ఆయన తృణీకరించడు. నీ వ్యసనాన్ని బట్టి, నీ బలహీనతలను బట్టి, నీ రోగాలను బట్టి, నీ పాపాలను బట్టి ఆయన నిన్ను తృణీకరించడు. ప్రేమతో ఆహ్వానించి వాటిని కడిగి తన రక్తంతో శుద్ధి చేసి నిన్ను మంచివాడిగా చేసి ఆయన వెంట నిన్ను తీసుకుంటాడు. కాబట్టి ఆయన నువ్వు వెంబడిస్తగిన ఆయన నిన్ను బాగు చేసేటువంటి వాడు. నేను బాగా అయినాకపోతాను, నేను బాగా ఇవి ఫలానా చెడు వేసనం నాలో ఉంది, అందుకే నేను దేవుని దగ్గరికి రాలేకున్నాను, మరి ఎటబ్బా నా జీవితం అని నువ్వు అనుకోవచ్చు. అట్లాంటి హృదయం చాలా మందికి అందరికి ఉండేటువంటి అదే స్వభావము. అయితే ప్రయాసపడి పాపపూర్వం మోసుకుని సమస్త జనలారా నా ఎద్దకు రండి అంటున్నాడు. నా ఎద్దకు రండి, పాపభారం మోసుకుంటూ నా ఎద్దకు రండి అంటున్నాడు. పాపభారం అంతా పక్కనిచ్చి నా ఎద్దకు రమ్మని అనంలే. ఇంకా పాపభారం అంతా పక్కన ఇచ్చిన ఏమి, ఇంకా ఆయన దగ్గరికి నువ్వు రావాల్సిన అవసరమే లే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ రాయబడింది. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చినానని అంటున్నాడు ఆయన. పాపుల కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు, కానీ నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీతిమంతులు ఉండలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఘోరమైన పాపమైనప్పటికీ నిన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ దినము నిన్ను పిలుస్తుంటున్నాడు. నా దగ్గరికి రా, నిన్ను బాగు చేస్తాను. ఆయన కొరకు చనిపోయినాడు, పాత పెట్టబడి తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు, మృత్యుంజయుడైనాడు, రక్తాన్ని దారపోసినాడు. మరలా మేఘారు కూడా ఈ యూదాగోత్ర సింహముగా ఆయన వస్తుంటున్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నువ్వు రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. మోకాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకుని, అయ్యో నేను ప్రభువును అంగీకరించలేకపోతేనే ఎంతో మంది అంగీకరించిన వాళ్ళు మహిమగల శరీరాలతో ప్రభుని ఎదుర్కొంటున్నారే, నేను ఇవ్వబడితేనే నువ్వు ఎంత గోజాన్న గానీ ఏం ప్రయోజనం లేదు. కాబట్టి యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరిస్తే నీకు శాంతి సమాధానం నెమ్మది ఆనందం దొరుకుతాడు. ఇదే రక్షణ సువార్త, ఇదే నీకు అనుకూల సమయము. నేనే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. కాబట్టి నిన్న సమస్త దుర్నీతి నుంచి తప్పించబడు దేవుడని నమ్ము. అంగీకరించు, విశ్వాసం ఉంచు, క్షేమం పొందుతావు. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకున్నప్పటికీ సీతరామాపురంలో ఏలీమ ప్రార్థనా మందిరం ఉంది. దైవజనులు ఉంటారు, ఆరాధన ఉంటారు ప్రతి ఆదివారము. అందరికీ ఆహ్వానం, ప్రతి ఒక్కరు వచ్చి దేవుని యొక్క
ఇంట్లో పాల పంపులు ఉండవచ్చని శాంతి సమాధానము ఉచితంగా అనుభవిస్తుందని పేరు పెట్టడం మీకు మనవి చేస్తున్నాం. మీకు ప్రార్థన చేసి ముందుకు చదువుతాం.